ఫ్రెండ్స్ ఈ వీడియోలో విక్రమార్కుడు సింహాసనంలోనికి ముప్పై రెండు బంగారు బొమ్మలు ఎలా వచ్చాయి అనే విషయం గురించి తెలుసుకుందాం అక్కడికి ముప్పై రెండవ బొమ్మ అయినా కరుణించకపోతుందా అన్న ఆశతో భోజరాజు పరమేశ్వర ప్రార్థన చేసి మణిపీటం ఎక్కేందుకు వచ్చాడు అప్పుడు ఆ బొమ్మ ఇలా అంది ఓ రాజా విక్రమార్కుడిని మించిన ధర్మపాలన చేయగలవాడు లేడు రామశకం యుధిష్ఠిర శకం లాగా విక్రమార్క శకం చరిత్రలో నిలిపాడు ఉజ్జయనీపతి ఇంతకాలం పట్టుదలతో వస్తున్న మీకు అతని కథలు వినిపించాము నీవు మాకు శాప విమోచనం కలిగించేందుకు విష్ణు అంశతో పుట్టిన కారణ జన్ముడవు భోజరాజా మేం పూర్వజన్మలో పార్వతీదేవిని సేవించే చలికత్తెలము ఒకనాడు ఉద్యానవనంలో పూజ కోసమై పూలు కోస్తున్నాము అప్పుడు అదే సమయంలో మనోహరమైన అందచందాలతో మన్మధుర్ని మించిన సోయగములతో ఈశ్వరుడు అక్కడికి వచ్చాడు ఆ దివ్యసుందరమూర్తిని చూసిన మేము చేష్టలడిగి ప్రతిమల్లా ఉండిపోయాము అతడి అందచందాలకి పరవశించి వలపు కోర్కెలతో మనోవికారంకు లోనయ్యాము మనసులు వశం తప్పి మైమరచి చూపులను మరచుకొనలేక మత్తుమందు చల్లినట్లు చూడసాగాము ఆ వింత పార్వతి గ్రహించి కారణం తెలుసుకొని మా మీద కోపంతో మీరు భూలోకంలో ప్రతిమలుగా పడి ఉండండి అని మమ్మల్ని శపించింది మా తప్పు ఆ మా కాళ్ళ మీద పడి తల్లి మమ్మల్ని క్షమించు మాకు శాపముక్తిని కలిగించు అని వేడుకొన్నాము అప్పుడు దయ కలిగిన దేవి మీరు బంగారు బొమ్మలుగా ఉండగానే మీ వద్దకు ఒక అనొక మహానుభావుడు పుణ్యపురుషుడు వచ్చి మీకు శాప విముక్తి కలిగిస్తాడు అని చెప్పి అదృశ్యమైంది ఈ విధంగా శాప విముక్తిని కలిగించింది అప్పుడు మేము వెంటనే భూలోకానికి రాలేక విశ్వకర్మ నిర్మితమైన ఈ సింహాసనాన్ని ఆక్రమించి ఇలా భూమి మీదికి వచ్చాము అయితే మా విక్రమార్కుడి ధైర్య సాహసాలని గుణగణాలని ఎంతటి మహోత్తరమైనవో నీకు చెప్పాలని నిన్ను వారించి సింహాసనం అధిష్ఠించకుండా కథలు చెప్పి అడ్డుకున్నాము ఇంతకీ నీవు మాత్రం తక్కువ వాడివి కాదు సరస్వతీదేవి ప్రోద్బలం వల్ల బ్రహ్మ శరుణ్ణి రాజుగా పుట్టించాడు అతడే నీవు నరనారాయణులకు అభేదం గనక నీవే విష్ణువు నీ దర్శన భాగ్యం వలన మాకు శాప విమోచనం కలిగింది మేము ధన్యులమయ్యాము నీకేం వరం కావాలో కోరుకో మేము నెరవేరుస్తాము అని చెప్పాయి అందుకు సంతసించిన భోజరాజు నాకు సకల సంపదలు ఉన్నాయి మీ దర్శన భాగ్యమే నాకు చాలు అన్నాడు అందుకు అతని ఆదర్శానికి మెచ్చుకొని మాకు ప్రాణదానం చేసిన దాతవు నీకు ఏ విధంగా ప్రత్యుపకారం చేయగలము నీవు సకల కళా కోవిదుడవు సజ్జన రక్షకుడవు దాన వినోదివి సాక్షాత్తు నీవే విష్ణుమూర్తివి నీ దర్శన భాగ్యం వల్ల సరస్వతి అనుగ్రహం కలుగుతుంది నీ కీర్తి ప్రతిష్టలు ఆచంద్ర తారార్కమై నిలుస్తాయి ఈ కథలన్నీ విన్నవారికి ఔదార్యము సాహసము గాంభీర్యము వంటి సద్గుణాలు కలవడతాయి అని దీవించి అదృశ్యమైపోయాయి తనకు ఆ సింహాసనం ఎక్కే అర్హత లేదని భావించిన భోజరాజు ఆ ఈశ్వరుని ఆ సింహాసనం మీద ప్రతిష్ఠించి ఆ దేవుడిని పూజిస్తూ ధర్మంగా రాజ్యం చేయసాగాడు